మోసాలను అరికట్టేందుకు ఏటీఎంల ద్వారా కార్డు లేకుండా డబ్బు విత్డ్రాను ప్రవేశపెట్టేందుకు కొన్ని బ్యాంకులను అనుమతించాలని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ ప్రాసెస్ ఏటీఎంల ద్వారా కార్డ్లెస్ మనీ డ్రా అనేది దేశంలోని కొన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు వారి ఏటీఎంలలో అందించే లావాదేవీకి అనుమతించబడిన మోడ్. యూపీఐని ఉపయోగించి అన్ని బ్యాంకులు ఇంకా ఏటీఎం నెట్వర్క్లలో కార్డ్లెస్ మనీ డ్రా సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ఇప్పుడు ప్రతిపాదించబడింది. లావాదేవీల సౌలభ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అటువంటి లావాదేవీలకు ఫిజికల్ కార్డు అవసరం లేకపోవడం మోసాలను నిరోధించడంలో సహాయపడుతుంది. కార్డు స్కిమ్మింగ్, కార్డు క్లోనింగ్ మొదలైనవన్నీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షను ప్రకటిస్తూ చెప్పారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఓని ఉపయోగించడం ద్వారా కస్టమర్ ఆథరైజేషన్ను ప్రారంభించాలని ప్రతిపాదించబడింది. అయితే అటువంటి లావాదేవీల సెటిల్మెంట్ ఏటీఎం నెట్వర్క్ల ద్వారా జరుగుతోంది. డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ పాలసీపై ఒక ప్రకటన వచ్చింది. ఎన్పీసీఐ ఏటీఎం నెట్వర్క్లు ఇంకా అలాగే బ్యాంకులకు త్వరలో ప్రత్యేక ఆదేశాలు జారీ చేయబడతాయి.